Hi friends, మీరు నా వీడియోస్ ని youtube.com/telugupay అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ ని మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డు పోయిందా, తిరిగి పొందడం ఎలానో ఈ వీడియోలో చూద్దాం. మనం అనుకోకుండా ఆధార్ కార్డు పోగొట్టుకుంటే దాన్ని తిరిగి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మీరు ఏం చేయాలి అంటే, మన వెబ్ బ్రౌజర్లో eadhaar.uidaai.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ ఐ హ్యావ్ ఎన్రోల్మెంట్ ఐడి, అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా ఎన్రోల్మెంట్ అయిన వల్ల ఐడి నెంబర్ ఉంటుంది టెంపరవరీగా అది మీకు. సో ఆల్రెడీ ఆధార్ కార్డు ఉండి మిస్ అయింది కాబట్టి మీ ఆధార్ కార్డు నెంబర్, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీ ఆధార్ నెంబర్, అంటే మీ ఆధార్ నెంబర్ మీద ఉన్న డిజిట్స్ను ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి సేమ్ అదే ఆధార్ నెంబర్లో ఉన్న ఫుల్ నేమ్, పిన్ కోడ్, ఇమేజ్ వెరిఫికేషన్, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాక మీకు గెట్ వన్ టైం పాస్వర్డ్. సో ఈ ఆధార్ కార్డులో ఏ మొబైల్ అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కే ఈ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఈ వన్ టైం పాస్వర్డ్ మీదే క్లిక్ చేసేస్తే మీకు నెక్స్ట్ వెరిఫికేషన్ కూడా ఎలాగో మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కాబట్టి ఆ పాస్వర్డ్ని ఇందులో ఎంట్రీ ఇచ్చేసేయండి. ఇందులో ఎంట్రీ ఇచ్చేసాక వ్యాలిడేట్ అండ్ డౌన్లోడ్ దీన్ని క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేస్తే మీకు ఆధార్ కార్డు మళ్ళీ మీరు తిరిగి పొందొచ్చు. దానికి ఒక పాస్వర్డ్ కూడా మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే మిమ్మల్ని పాస్వర్డ్ అడిగిద్ది, ఆ పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మీకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన దాన్ని మీరు ప్రింట్అవుట్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా మీరు పోగొట్టుకున్న ఆధార్ కార్డుని తిరిగి పొందొచ్చు అన్నమాట.